తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అందరికి వందనాలండి. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవాని పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభేశయ్య. తండ్రి, గడిచిన దినములన్నీ సజీవ లెక్కలో ఉంచి దీవించి ఆశీర్వదించి కాచి కాపాడిన గొప్ప దేవుడా, నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ మాసంలో ప్రభా పండుగ దినాలను కొనియాడుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రపంచమంతటిని దీవించి ఆశీర్వదించి దేవునికి వందనాలు ప్రభా. 2020 సంవత్సరంలో కరోనా బారిన పడి ప్రభా తెగులుకు ప్రభా ప్రతి ఒక్కరు గురై ప్రభా యేసయ్య, మరిన్ని మందిరాలకు దూరమై ఉన్నాం ప్రభా, నీ యొక్క ప్రార్థనలకు దూరమై ఉన్నాం ప్రభా తండ్రి. ఈ దినాన పండుగలను కొనియాడడానికి ఎంతో సంతోషంతో ఆనందంతో ఎదురు చూస్తున్నాం దేవునికి వందనాలు ప్రభా. మా ఇందరి సంతోషాలను ప్రభా, మా ఇందరి ఆనందాలను ప్రభా ఆశీర్వదించి దీవించి నడిపించి దేవునికి వందనాలు ప్రభా తండ్రి. నీ దాసుని నిలబడి నీ వాక్యమును బోధించడానికి సాహసించి ఆశపడి ఇష్టపడి సిద్ధపడి నిలబడి ఉన్నాను ప్రభా. నీ వాక్యమును బోధించేంత జ్ఞానము తెలివిలేని మానవ మాత్రుడం ప్రభా. మీరు చూపిన కృప, మీరిచ్చిన జ్ఞానము చేత మీ నోటి ద్వారా పలికిన మాటలు నా నోటి ద్వారా పలికించి వినిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన క్రీస్తు జన్మించాడనే వార్త ఈరోజు మనం మాట్లాడేటువంటి అంశం. క్రీస్తు జన్మించాడనేటువంటి వార్త. నిజంగా మనం చూస్తే ఈ లోకంలో క్రీస్తు జన్మించాడు అనేటువంటి వార్త యావత్ ప్రపంచం మొత్తానికి కూడా, అంటే ఇక్కడ మనం చూస్తే వారు గ్రీసు దేశస్థులను లేకపోతే యూదుడను లేకపోతే వేరేవాడను స్వతంత్రులను స్త్రీలను పురుషులను తారతమ్యం లేకుండా ప్రపంచమంతటికి ఈ యొక్క దేవుడు జన్మించాడు, యేసు క్రీస్తు జన్మించాడు అనేటువంటి వార్తని ప్రపంచమంతా కూడా తెలియజేయబడిందనే సంగతి సర్వ మానవాళి గమనించాలి. అందుకనే ఎవరయ్యా, ఎవరికి దేవుడయ్యా యేసు ప్రభు అంటే మానవాళి అంతటికి అనమాట, లోకమంతటికి. ఒకరికి ఇద్దరికి కాదండి, ఇండియన్స్కో లేకపోతే జపనీస్కో చైనీస్కో లేకపోతే అమెరికన్స్కో కాదు, ప్రపంచమంతటికి, లోకమంతటికి. లోకమును సృష్టించిన సర్వ సృష్టికర్త గనక, ఎందుకంటే జగత్పునాది వేయబడక మునుపటి నుంచి ఉన్నవారు గనక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములోని ఏకత్వము కలిగిన ఏకైక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గనక, ప్రియ సహోదరి సహోదరుడా కనుక మనం అందరము కూడాను ఈ వార్త ఎవరికి తెలిసిందయ్యా అంటే ప్రపంచంలో ఉన్న వారందరికీ, ప్రపంచంలో ఉన్న వారందరికీ. అందుకనే ఈ లోకమంతటికి దేవుడు యేసయ్య దేవుడిగా ఉన్నాడనే సంగతిని మనం గమనించాలి. మరి ఇక్కడ మనం చూస్తే మొత్తంగా ముందుగా ఎవరికి తెలిసిందయ్యా యేసు జన్మించాడనే మాట అంటే పేదలకు తెలిసింది, తర్వాత మరి ఈ జ్ఞానులకు తెలిసింది, ముందుగా పేదలకు తెలిసింది, తర్వాత జ్ఞానులకు తెలిసింది, జ్ఞానుల ద్వారా రాజులకు తెలిసింది, హేరోదుకి వాళ్ళకి, తర్వాత యాజకులకు తెలిసింది, తర్వాత శాస్త్రులకు. ఇలా క్రీస్తు జన్మించాడనే వార్త ఈ ప్రపంచమంతటికీ కూడా తెలిసింది. ప్రపంచమంతరు కూడా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములలో మరి ఉన్నారనేదే మనందరం కూడా గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడని సమస్త ప్రజలకు తెలియజేయబడింది. వారిలో మొట్టమొదటిగా పొలములు తమ మందలను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు ఈ విషయం తెలియజేయబడింది. లూకస్వార్త 2:11 మనం చూస్తే పొలంలో ఉన్నప్పుడు గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. అంటే లోకములో అతి సామాన్యులైనటువంటి, అతి పేదవారే, పేదవారు కాదు కానీ అతి సామాన్యులైనటువంటి మరి పశువులు కాపరులైనటువంటి గొర్రెల కాపరులకు మొట్టమొదటిగా క్రీస్తు జన్మించాడు అనేటువంటి వార్త తెలియజేయబడింది. అంటే పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను. లోకస్వార్త 4:18 ప్రకారం మనం చూస్తే పేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించిననే మాట, ఆయన జననము మొట్టమొదటిగా ఈ ప్రపంచంలోనే అతి సామాన్యులైనటువంటి పశువుల కాపరులకు తెలియజేయబడము, ఇవన్నీ మనం గమనించాలి. అందుకే పేదలకే ఆయన శుభవర్తమానం ముందుగా అందించాడు. తర్వాత హేరోదు విన్నాడు, హేరోదు కంటే ముందు జ్ఞానులు విన్నారు, జ్ఞానుల ద్వారా హేరోదు విన్నాడు, హేరోదు దగ్గర ఉన్నటువంటి ప్రధాన యాజకులు విన్నారు, వారి దగ్గర ఉన్నటువంటి శాస్త్రులు విన్నారు. ఇలా ప్రపంచమంతటికి కూడా ఈ యొక్క మాట తెలియచేయబడింది. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఈ ప్రపంచమంతటికి, ఈ లోకమంతటికి దేవుడై ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.
యేసు క్రీస్తు అందరికి ప్రభు. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే యేసు క్రీస్తు అందరికి ప్రభు. అలాగే యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే సర్వ శరీరులకు ఈయనే దేవుడు. ఈ భూమి మీద ఆ శరీరం ఉన్నటువంటి ప్రతి మానవుడు, జీవం ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఎందుకంటే దేవుడు జీవాయువును ఓదగా జీవాత్మగా మారిన ప్రతి మానవుడికి దేవుడు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. వారు ఎవరన్నా కావచ్చు, ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ ప్రాంతం వారైనా, ఎక్కడ వారైనా కావచ్చు, వీరందరికీ కూడా దేవుడు ఎవరయ్యా అంటే లోకరక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే. సర్వ శరీరులకు ఆయనే దేవుడై ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అలాగే ఈ ప్రపంచమంతటికీ కూడా దేవుడై ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, లేదా స్వతంత్రుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ఇలా ఎవ్వరి తారతమ్యం లేకుండా ఈ సర్వ మానవాళికి ఈ లోకరక్షకుడు, మరి లోకానికి రక్షించడానికి తండ్రి లోకమును ఎంతగానో ప్రేమించను కనుక తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కన్య గర్భము ద్వారా నరావతారిగా ఈ లోకానికి పంపించి మనందరి పాప భారముల నిమిత్తమై, మనందరి పాపముల కొరకై, మరి కలువరి శిలువలో బలియాగమయ్యి పరిశుద్ధ రక్తమును చిందించి, రక్త ప్రోక్షణ లేనిదే పాప వినాశనం లేదు కనుక రక్తమును చిందించిన ప్రభు రక్తము ద్వారా మనందరము కూడా పాపము నుంచి, మరణము నుంచి విడుదలను పొందామనేటువంటి సత్యాన్ని గ్రహించే వారమై మనందరినీ రక్షించడానికే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని మనం గమనించాలి. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ఈ లోకమునికి వచ్చి మనందరినీ రక్షిస్తున్నాడని గత 2020 సంవత్సరాల నుంచి అందరూ చెప్తున్నా కానీ, ప్రజలందరూ కూడా వింటున్నారా కానీ వాటిని ఆచరించట్లేదు, వాటిని అవలంబించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు, లోకానికి వచ్చిన రక్షకుడు ఎందుకు వచ్చాడు, పరలోక రాజ్య సింహాసనాసీనుడే, కోటాను కోట్ల దేవదూతలతో స్థుతి మహిమలు పొందుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాటని మనందరం కూడా, మరి దేనికి వచ్చాడయ్యా ప్రభు అంటే కేవలము నశించిన దానిని వెతికి రక్షించడానికి, అంటే మనందరినీ కూడా రక్షించడానికి. పాపానికి శిక్ష మరణమై ఉన్నది కనుక పాపము చేసిన మనందరము మరణించవలసి ఉన్నది. కానీ పాపము చేసిన మనందరము కూడా సజీవ లెక్కలో ఉన్నాము అంటే మనందరి పాపం నిమిత్తమై రక్త ప్రోక్షణ ఎవరు జరిగిందయ్యా అంటే పరిశుద్ధ రక్తము చిందింపబడింది. వదింపబడిన గొర్రె పిల్లగా ఆదాము చేసిన పాపము దగ్గర నుంచి, బలిపీఠమును కట్టించి బలి అర్పణగా అర్పించినటువంటి ఆదాము దగ్గర నుంచి నేటి దినము వరకు మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా క్రీస్తు రక్తములో మరి మనందరము దీవించబడిన వారము, ఆశీర్వదింపబడిన వారము అనే సంగతులను మనం గమనించాలి. అంతేకాదు, మరి క్రీస్తు జన్మించాడనేటువంటి వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పండుగ దినాల్ని కొనియాడుతూ ఉన్నారు, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పశువుల కాపరులకు కనిపించిన చెప్పినటువంటి శుభవార్త, మరి వారి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన జ్ఞానులకు నక్షత్రము ద్వారా చూపించినటువంటి శుభవార్త, ఇక వారు తెలుసుకొని దేవుని దగ్గర రావడం, అక్కడి నుంచి హేరోదుకు తెరవడం, హేరోదు ఆస్థానంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులకు తెలియడం, అలాగే హేరోదు ద్వారా ప్రధాన యాజకులకు తెలియడం, అలాగే వారి ద్వారా శాస్త్రులకు తెలియడం, ఈ లోకానికి ప్రపంచం అంతటికీ తెలిసింది కనుక దేవుడు ఎవరయ్యా అంటే ఈ లోకానికి సర్వ మానవాళికి దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్యాలు, శోధనలు, వ్యాధులు, బాధలు, సమస్త పాప భారమును, సమస్త భారమును తొలగించువాడు నీ దేవుడైన యేసుక్రీస్తు అని నువ్వు గ్రహించు, నీ దేవుని నమ్ము, నీ దేవుని అంగీకరించు, నీ దేవుని అందు భయభక్తులు కలిగి జీవించు. ఈ పండుగ దినాల్లో నువ్వు పెట్టిన ప్రతి మొర కూడా దేవుడు ఆలకిస్తాడు. ఇంకా ఎంతమంది ఉన్నా ఈ లోకంలో, ఎంతమంది మేము దైవాలమని ప్రకటించుకున్నా, ఎంతమంది దైవాలుగా కొనసాగుతూ, ఎంతమంది దైవాలుగా చలమణి అవుతున్నా, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సృష్టించిన సృష్టికర్త, జీవాయువును బది జీవాత్మగా ఏర్పరిచినటువంటి వారు మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ము. నువ్వు యేసుక్రీస్తు దగ్గరే సాగిలపడు, ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు, ఆయనకు
నీ యొక్క జీవితాన్ని కానుకగా సమర్పించు. నీకున్న కష్టాలు భారాలు ఏవైనా సరే అభ్యంతరాలు రాక తప్పవు. ప్రతి మానవునికి అభ్యంతరాలు వస్తాయి. వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని కూడా దేవుని ముందు ఉంచితే అడుగుడి మీకు ఇవ్వబడునన్న దేవుడు, వెదకుడి మీకు దొరుకునన్న దేవుడు, తట్టుడి మీకు తీయబడునన్న దేవుడు, నువ్వు నమ్ముతే నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మోకరించి పండుగ దినాల్లో ప్రియ సహోదరి సహోదరుడా నీకు కావలసినటువంటి అవసరతలు నీవు ఏమైతే చేయాలనుకుంటున్నావో నీకు ఏదైతే అవసరత ఉన్నదో నీ దేవుని ఎదుట నువ్వు మోకరించి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కార్యములు క్రియల రూపంలో నెరవేర్చి నమ్మదగిన దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడని మనందరం కూడా నమ్మాలి, అంగీకరించాలి. ఈ క్రీస్తు జనన వార్త వినిన వీరందరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. అందుకనే పాత నిబంధన కాలంలో పూర్వం మనం చూస్తే పాపానికి శిక్ష మరణమై ఉన్నది. ఇలా పాపం చేసిన వారు మరణించిన వారిని మనం చూస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను దేశానికి వెళ్లేలోపు దేవుడు పాళెంలో నివసిస్తున్నప్పుడు అంటే సమాజంలో ఆయన సమాజ మందిరంలో ఆయన సన్నిధి గుడారంలో ఆయన నివాసము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనతో ఉన్నవారు పరిశుద్ధముగా లేనివారు అంటే పాపము చేసిన వారందరినీ కూడా దేవుడు చంపేశాడు. అంటే పాపానికి శిక్ష మరణము అనేది మనం అక్కడ గమనించవలసిన అంశము. పాపము చేసి వ్యతిరేకంగా ఉన్నవారు ఆజ్ఞలు అతిక్రమించిన వారందరూ కూడా ఎవరు వాగ్దాన దేశానికి చేరలేకపోయారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సుమారుగా 600,000 కాలుబలం 630,000 మంది కాలుబలమే ఉన్నట్టు మనం చూస్తాం సైనికులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు కాక స్త్రీలు పురుషులు వీళ్ళందరినీ చూస్తే కనుక మనం చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే సుమారుగా 60,00,000 చిల్లర వరకే ఈ జనాభా వెళ్ళి ఉంటారనేది ఒక అంచనా కూడా ఉన్నది. ఎంతమంది వెళ్ళినప్పుడు వీరందరూ కూడా మరి దేవుని యొక్క ఉగ్రతకు గురై దేవుని ఎదుట పాపం చేసి పాపానికి శిక్ష మరణమైనప్పుడు వీరందరూ కూడా చనిపోయారు. యెహోషువ కాలేబును మాత్రమే వాగ్దాన దేశానికి ప్రవేశించారు, చేరగలిగారు. అంటే ఇప్పుడు మనం అంతకన్నా ఎక్కువ పాపాలు చేసినా మనం బ్రతికే ఉన్నాము అంటే ఈ ప్రభు లోకానికి వచ్చిన లోకరక్షకుడు ద్వారా నశించిన దానిని వెతికి రక్షించడానికి పరిశుద్ధ రక్తంను చిందించి పవిత్రుడైనటువంటి యేసు మనందరినీ కాపాడుతున్నాడు కనుక ఆయన రెక్కల చాటున మనందరం భద్రపరచబడుచున్నాం కనుక ఈ రోజున మనం దీవించబడి ఆశీర్వదింపబడుతున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఈ పండుగ దినాల్లో మీరందరూ కూడా ప్రభు యేసుని నమ్ముకొని ఆయన ఎదుట సాగిలపడి ఆయన ప్రార్థించి ఆయన యొక్క మెండైన మేలైన దీవెనలు మీ అందరి కుటుంబాలు పొందుకోవాలని దేవుణ్ణి వేడుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువేసయ్య. తండ్రి, ఇప్పటి వరకు మేము ప్రభా సర్వ శరీరులకు దేవుడని, ప్రభా సర్వ మానవాళికి దేవుడని, నశించిన దానిని వెతికి రక్షించడానికే లోకానికి వచ్చాడు లోకరక్షకుడని మేము అంగీకరిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు చెప్పిన మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభా మా కొరకే ఈ లోకానికి వచ్చారని నమ్మి ప్రభా మీ ఎదుట సాగిలపడి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మా జీవితాలు మీకు అర్పించుకునే భాగ్యాన్ని మాకు దయచే దేవానికి వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ప్రభా ప్రతి ఒక్క కుటుంబము దీవించబడి ఆశీర్వదింపబడే భాగ్యాన్ని దయచే ప్రభా. ఈ వాక్యమని చున్నవారు ఎవరైతే మీకు మొరపెడుచున్నారో వారు మరణించు ప్రభా, వారి కార్యములు క్రియల రూపంలో నెరవేర్చు ప్రభా. నమ్మదగిన దేవుడు వారికి వారి కుటుంబాలకు తోడున్నాడని నమ్మిక విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని దయచే ప్రభా. తండ్రి, వీరి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు దీవెన ఆశీర్వాదం అభివృద్ధి శాంతి సమాధానాలతో జీవించే భాగ్యాన్ని బిడ్డలకు దయచే దేవానికి వందనాలు ప్రభా. తండ్రి, మీ చిత్తమైతే మీరు ఆకలి ఆలస్యమైతే మరొక వారు మేమందరం చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేస్తారని, దీవించి ఆశీర్వదించి మా అందరికీ మీరు తోడు నేడుగా ఉంటారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేయవారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ చేసిన ప్రార్థన అవసరతలకు దేవుడు మనందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు.